नमस्कार पंतुल गारु नमस्कार एमएलए गारु एंडे बंगलालो उंडाल्सिन वारु दारि तप्पि इट्टोच्चारु रालेदु रप्पिंचाडु एवरु ना कोडुक अंटे विषयं नीकु मुंदे तेलुसु अन्नमाट अक्षरं पल्लु पोकुंडा मोत्तं तेलुसु ఎంతక మీరు వచ్చిన విషయం ఏంటో చెప్పండి. నీ కొడుకు నా దారి కట్టు వస్తున్నాడు, వాడిని నా దారి కట్టు రావద్దని చెప్పండి. కాకపోతే నేను నడిచే మార్గంలోనే కప్పెట్టేస్తాను. ఏ బెదిరిస్తున్నావా? నా దారికి అడ్డు వచ్చినాను ఏ ఒక్కడు బ్రతికి లేడని చెబుతున్నాను. మర్యాదగా నా దారి కట్టు రావద్దని చెప్పండి. ఇలాంటి రాజకీయ నాయకుల చేతుల్లో నలిగిపోతున్న ఈ ప్రజలను మార్చి మంచి మార్గం వైపు నడిపించడానికి తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నాడు నా కొడుకు. అలాంటి వాడికి పిరికి మందు పెట్టి ఇంట్లో కూర్చోబెట్టలేను. అంటే నువ్వు నీ కొడుకులాగా మేము లంచగుండి నాయకులు, ఓటికి నోటు తీసుకున్నవాడు మాత్రం అమాయకుడు అంటావు. అది ఎప్పటితో అంతమైపోవాలనే ఈ పోరాటం మొదలుపెట్టాడు. పిచ్చి పంతులు, ఇది తగ్గుతుంది అనుకోవటం నీ భ్రమ. అవసరమైతే 1000 ఇచ్చేవాడికి 2000 ఇస్తాం, 5000 ఇచ్చేవాడికి 10000 ఇస్తాం. లేదు, దీనితో పని జరగదు అనుకుంటే కులాన్ని రెచ్చగొడతాం. మన కులం అణిగిపోతుంది అంటే చాలు, మన శత్రువు కూడా మన మిత్రుల్లాగా మారిపోతాడు. ఒక రాజకీయ నాయకుడికి కులాన్ని మించిన ఆయుధం ఏదీ లేదు. అవును, నీలాంటి వాళ్ళ వల్లే ఈ దేశంలో కులమతాల చిచ్చులు, ప్రాంత విభేదాలు చెలరేగుతున్నాయి. ఏం చేద్దాం, తప్పదు మరి. అది వదిలే, అసలు విషయానికి వద్దాం. నీకు కావలసినంత డబ్బు ఇస్తా, కార్లు బంగ్లాలు ఏది కావాలంటే అది ఇస్తా. కానీ దానికి ప్రతిఫలంగా నువ్వు ఒకటి చేయాలి. అది ఏంటంటే నీ కొడుకుని నా దారి నుండి అడ్డు తప్పించాలి. దానికి నీకేం కావాలన్నా ఇస్తా. నువ్విచ్చే ముష్టి డబ్బుకు ఆశపడి నన్ను నీలాగా అవినీతి పరిణామంటావా? ఏంటి ముష్టి డబ్బా మాస్టారు? మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నారు? 20 సంవత్సరాల నుండి. మరి మీరు ఎంత సంపాదించుంటారు? మహా అయితే 10 లక్షలు. నా ఈ ఒక్క సంవత్సరం సంపాదన ఎంతో తెలుసా? 100 కోట్లు. నువ్వు నీ కొడుకు 1 లక్ష రూపాయలు పెట్టి ఉద్యోగం ఇప్పించలేకపోతున్నావు. అదే నేను నీ కొడుకు లాంటి వాళ్ళకి ఎంతో మందికి 1 లక్ష కొద్ది రూపాయలు జీతాలు ఇస్తున్నాను. అది డబ్బుకున్న విలువ. అక్రమంగా సంపాదించిన డబ్బు ఎంతుంటే ఏ లాభం? దొంగ ఎప్పటికైనా దొంగే. సాయం పొందినవాడు తమ అవసరం తీరిందా లేదా అని మాత్రమే చూస్తాడు. సాయం చేసిన వాడికి ఆ డబ్బు ఎక్కడది అని మాత్రం చూడడం. చూడండి మాస్టారు, చిల్లర డబ్బులే శబ్దం చేస్తాయి, విలువైన నోట్లు నిశ్శబ్దంగానే ఉంటాయి. నీలాంటి వాళ్ళు ఎంత శబ్దం చేసినా నాలాంటి వాళ్ళు నిశ్శబ్దంగానే ఉంటారు. ఎందుకో తెలుసా? నీలాంటి వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాలాంటి వాళ్ళకి బాగా తెలుసు. నీ మంచికే చెబుతున్నా, జనం కోసం వెళ్ళినా నీ కొడుకు మనిషిగా తిరిగి వస్తాడా లేదా శవంగా వస్తాడా అని భయం భయంగా బ్రతకటం అవసరమా? ఆలోచించుకోండి.
ఆలోచించుకోండి వస్తా